హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాగ్రఫీ రాము సార్ని. మరి ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే గ్రూప్స్కు పేరుగాంచినటువంటి సంస్థ రాజమండ్రి శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ మీకు అనేక వీడియోలు అందిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గోదావరి, కృష్ణ, పెన్నా నదుల గురించి తెలుసుకుంటాం. ఇందులో రాయలసీమలో ప్రధానంగా ప్రవహించే నదిగా మనం పెన్నా నదిని చెప్తూ ఉంటాం. దాన్నే రాయలసీమ జీవనాడిగా పిలుస్తూ ఉంటాం. ఈరోజు మనం పెన్నా నది గురించి పూర్తి సమాచారాన్ని వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో పెన్నా నదికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మొదటగా మనం చూస్తే పెన్నా నది యొక్క జన్మస్థానం. పెన్నా నది యొక్క జన్మస్థానం మనం గమనిస్తే ఇక్కడ మనకి ఇది గుజరాత్ రాష్ట్రము, గుజరాత్ తర్వాత మహారాష్ట్ర రాష్ట్రము, మహారాష్ట్ర తర్వాత గోవా, ఈ గోవా తర్వాత ఉన్న రాష్ట్రం మనకి కర్ణాటక. మరి పెన్నా నది ఎక్కడ జన్మించిందంటే కర్ణాటకలో. పెన్నా నది కర్ణాటకలో జన్మించింది. కర్ణాటకలో ఎక్కడంటే పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమల్లో ఎక్కడంటే నందిదుర్గం కొండలు. నందిదుర్గం కొండలు, ఈ నందిదుర్గం కొండలు ఎక్కడంటే చెన్నకేశవగిరి. చెన్నకేశవగిరి. సో పెన్నా నది జన్మస్థానము లేదా ప్రారంభ మూలము అని అడుగుతాడు. అప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశాలు, ఫస్ట్ కర్ణాటక రాష్ట్రము, కర్ణాటకలో పశ్చిమ కనుమల ప్రాంతం, వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాం. ఇందులో నందిదుర్గం అనే కొండల్లో చెన్నకేశవగిరి అనే ప్రాంతం వద్ద మనకి జన్మించి ఇది కర్ణాటక తదుపరి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు గుండా ప్రవేశిస్తుంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేటువంటి ప్రాంతం ఏదంటే అనంతపురం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది అనంతపురం జిల్లా. సో ఇది అనంతపురం జిల్లాలో హిందూపూర్లో, అనంతపురం జిల్లాలో హిందూపూర్లో చోటప్పల్ అనే ప్రాంతం ఉంటుందండి. చోటప్పల్ ఈ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. సో పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే ప్రాంతము అని అడిగాడు అనుకో, ఫస్ట్ అనంతపురం జిల్లా, అందులో హిందూపూర్లో, హిందూపూర్లో ఎక్కడ చోటప్పల్ అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఎన్ని జిల్లాల గుండా ఏపీలో ప్రయాణిస్తుంది అంటే ఏపీలో మూడు జిల్లాల గుండా ప్రవేశిస్తుంది. దీని మీద మనం రీసెంట్గా ఎస్ఐ అడిగాడు, ఈ క్రింది వల్ల పెన్నా నది యొక్క ప్రవాహ క్రమాన్ని గుర్తించండి. అందులో మనం అనంతపురం, కడప, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, సో ఇలా మనకి నాలుగు ఆప్షన్లతో పెట్టవడం జరిగింది. ఇందులో మనం గమనిస్తే ఈ యొక్క పెన్నా నది మొదటగా అనంతపురము, దాని తర్వాత కడప, కడప తర్వాత మనకి నెల్లూరు, ఇలా మొత్తం మూడు జిల్లాలు కూడా వరుసగా ప్రయాణిస్తున్నాయి. సో పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో మొదటిగా మనకి అనంతపురం, తర్వాత కడప, తర్వాత నెల్లూరు, ఈ మూడు జిల్లాలు కూడా ప్రయాణించి నెల్లూరు జిల్లాలో మనకి సముద్రంలో కలిసే ప్రాంతం లేదా దీనే నదీ ముఖ ద్వారం చూస్తాం, అదే ఎక్కడంటే ఊటుకూరు. ఊటుకూరు అనే ప్రాంతం వద్ద ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఊటుకూరుకు 100 కిలోమీటర్ల దూరంలో, సో ఊటుకూరుకు 100 కిలోమీటర్ల దూరంలో మనకి పులికాట్ సరస్సు అనేది కలదు. పులికాట్ సరస్సు ఊటుకూరుకి 100 కిలోమీటర్ల దూరంలో మనకి పులికాట్ సరస్సు అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఈ పులికాట్ సరస్సుని మనం పెలికాన్ పక్షులకు సంరక్షణ కేంద్రంగా చెప్పుకుంటాం, పులికాట్ సరస్సుని. ఇది పెన్నా నది యొక్క ప్రవాహ క్రమం మనకి కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో జాతకం గమనించండి. పెన్నా నది కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో నందిదుర్గం కొండల్లో చెన్నకేశవగిరి వద్ద జన్మించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు గుండా ప్రవేశిస్తూ ఆంధ్రప్రదేశ్లోనికి అనంతపురం జిల్లా హిందూపూర్ చోటప్పల వద్ద ప్రవేశించి అనంతపురం, కడప, నెల్లూరు మూడు జిల్లాల గుండా ప్రవేశిస్తూ నెల్లూరులో ఊటుకూరు అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ ఊటుకూరికి 100 కిలోమీటర్ సమీపంలో మనకి పులికాడు సరస్సు కలదు. అవి పెలికాన్ పక్షులకు ప్రసిద్ధిగాంచినది పులికాడు సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి తమిళనాడుకి మధ్యలో మనకి పులికాడు సరస్సు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే పులికాడు సరస్సుగా చెప్తాం. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే సాంబార్ సరస్సుగా చెప్తాం. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే కాశ్మీర్ సరస్సు, రష్యాగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ పెన్నా నది గల మొత్తం పొడవు ఎంత అంటే ఇది 600 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. సుమారు 50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ పెన్నా నదికి మారు పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే దీనికి ఉన్న నిక్నేమ్స్, ఈ నదినే పినాకిని నది అని పిలుస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, పినాకిని నది ఏమని పిలుస్తారంటే పెన్నా నదిని.
దీన్నే పెన్నేరు నది అని కూడా పిలుస్తారు. పెన్నేరు నది, పినాకిని నది అని, పెన్నేరు నది అని. దీన్నే రాయలసీమ జీవనాడి అని కూడా పిలుస్తారు. రాయలసీమ జీవనాడి అని కూడా ఏమని పిలుస్తారు? దీన్నే రాయలసీమ జీవనాడి లేదా లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి మంచినీటిని అందించే నది ముఖ్యంగా ఏదంటే పెన్నా నది. అందుకే దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారు. ఇదే విధంగా లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అని ఒక నదిని పిలుస్తారు. అది ఏదంటే మంజీరా నది. లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ పిలువబడేది మంజీరా నది. ఈ మంజీరా నది తెలంగాణ రాష్ట్రానికి మంచినీటిని అందిస్తుంది. అలాగే లైఫ్ లైన్ ఆఫ్ ఢిల్లీ అని పిలుస్తారు. ఢిల్లీ ఏదంటే రామ్ గంగా నది. ఈ రామ్ గంగా నది మీద రామ్ గంగా అనే ప్రాజెక్ట్ కట్టారు. సో అది ఢిల్లీ ప్రాంతానికి మంచినీటిని అందించడం జరుగుతుంది. జాతకం గమనించండి, పెన్నా నది గల మరో మారు పేరు చూస్తే ఒకటి పినాకిని, రెండు పెన్నేరు, మూడు రాయలసీమ జీవనాడి. దీన్నే లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటారు పెన్నా నదిని. ఇదే విధంగా లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అని మంజీరా నదిని, లైఫ్ లైన్ ఆఫ్ ఢిల్లీ అని రామ్ గంగా అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ పెన్నా నదికి ఉపనదులు ఏమైనా ఉన్నాయా అంటే, పెన్నా నది ఉపనదులు మీరు సింప్లిఫైడ్గా గుర్తుపెట్టుకోవడానికి దీనికి గల చిన్న కోడ్ అంశం ఏదంటే, జయ మంగళవారం తన ఫ్రెండ్ చిత్రావతి కోసం ఒక కుందేలును తన చెయ్యతో సాగదీసి చంపి కూర వండి పెట్టి పాపం చేశానని ఫీల్ అయింది. సో ఈ కోట్స్ జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి పెట్టినవి కావి. జయ మంగళవారం తన ఫ్రెండ్ చిత్రావతిని డిన్నర్కి పిలిచింది. ఆ డిన్నర్ తన ఏమైనా కుందేలు కోరింది. ఆ కుందేలుని తన చెయ్యితో సాగదీసి చంపి కూర వండి పెట్టి అయ్యో పాపం చేశానని ఫీల్ అయింది. ఇందులో మనం చూస్తే డిన్నర్కి పిలిచిన వ్యక్తి ఎవరంటే జయ. ఏ రోజు పిలిచింది? మంగళవారం. ఎవరిని? తన ఫ్రెండ్ పేరు చిత్రావతి. ఆ చిత్రావతి కోసం ఏం తెలియజేసింది? ఒక కుందేలు తీసుకుని, కుందేలుని ఎలా చంపింది? తన చెయ్యితో సాగదీసి చంపి కూర వండి పెట్టి అయ్యో పాపం చేశానని ఫీల్ అవుతుంది. సో ఇందులో మనం గమనిస్తే జయ మంగళవారం అనేది జయమంగళి అనే ఉపనది. ఎవరి కోసం? తన ఫ్రెండ్ చిత్రావతి కోసం. చిత్రావతి రమ్మంది చిత్రం. ఒక కుందేలును అనేది కుందేరు, కుందేలును అనేది కుందేరు. తన చెయ్యతో అనేది చెయ్యేరు, చెయ్యతో అనేది చెయ్యేరు. సాగదీసి అనేది సగిలేరు, సాగదీసి అనేది సగిలేరు. కూర వండి పెట్టి పాపం చేశాను అనేది పాపాగ్ని, పాపం చేసినది పాపాగ్ని. లాస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన రెండు టెట్లలోను మరియు డిఎస్ఎల్లోను ఈ పెన్ అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అడగడం జరిగింది. ఉపనదులు ఈ మనం చెప్పుకున్న ప్రతి ఉపనది గురించి కూడా అడిగాడు. ప్రతిదీ కూడా మీరు గమనించుకోండి, పాత పేపర్లు చూడండి. ఇందులో జయమంగళి కనిపిస్తుంది, కుందేరు కనిపిస్తుంది, చెయ్యేరు కనిపిస్తుంది, చిత్రావతి కనిపిస్తుంది, పాపాగ్ని కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నదులుగా మనం పెన్నా నదులు ఉపనదులుగా భావించాలి. సో ఇవి పెన్నా నది ఉపనదులు మీరు గుర్తుపెట్టుకోవడం అంశం. ఇందులో జాగ్రత్తమ్మా, జయ మంగళవారం ఎవరిని పిలిచింది? చిత్రావతిని పిలిచింది. చిత్రావతి కోసం ఏం చేసింది? ఒక కుందేలును ఎలా చంపింది? తన చెయ్యతో సాగదీసి చంపి ఏం చేసింది? కూర వండి పెట్టి పాపం చేశానని ఫీల్ అవుతుంది. సో ఇవి మెయిన్గా మనకి పెన్నా నదికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇలా మనకి ప్రతి నదీ వ్యవస్థ కూడా దానికి పుట్టుకు నుంచి చివరిలో నదీ ముఖ ద్వారా కలిసేంత వరకు అన్ని నదుల సమాచారాన్ని మీకు ఫర్దర్ వీడియోలో నేను అన్నీ అందుకోబోతున్నాను. మరి ఒకటి గమనించండి, ప్రస్తుతం మనకి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ల పరంగా చూస్తే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ 13,000 పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫారెస్టర్ ఆఫీసర్లు 2,700 వరకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతోపాటు ఆర్పిఎఫ్లో మనకి సుమారు ఒక 15,000 ఖాళీల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇవి కాకుండా 2020 సంవత్సరంలో మనకి 2.29 రైల్వే వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకి పేర్కోవడం కూడా జరిగింది. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్లు నిర్ణీత సమయంలో కంపల్సరీ వస్తాయి. ఆ నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు ఎంతవరకు
వరకు ప్రిపేర్గా ఉన్నావు. సో ప్రస్తుతం నోటిఫికేషన్ పడితే నేను ఫర్దర్గా జాబు రేపే జాబ్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టగలనా, నా సామర్థ్యం అంత ఉందా, సో ఈ సబ్జెక్ట్ పట్ల నాకు అంత అవగాహన ఉందా, సో అది ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. సో ప్రస్తుత కాలంలో కంపల్సరీ ఒకసారి కోచింగ్ సెంటర్ ఆశ్రయాన్ని ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలి. తర్వాత మనం ఉన్న ఓన్లీ ప్రిపరేషన్ సామర్థ్యం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రశ్నాపత్రం అడిగేటువంటి సరళి కూడా చాలా మారింది కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ ఇచ్చేటువంటి గైడెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన రాజమండ్రి శ్రీ విద్యతా ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కానిస్టేబుల్కు మరియు గ్రూప్స్కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా మన క్లాసుల్ని, మనం పెట్టేటువంటి డైలీ వీక్లీ మంత్లీ గ్రాండ్ టెస్ట్ని, మన ఫ్యాకల్టీ గైడెన్స్ని యూటిలైజ్ చేసుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ. నేను మీ జాగ్రఫీ రాము సార్.